గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 600,000 మాత్రమే. గచ్చిబౌలి ఏఎస్జీ ఆసుపత్రిలో చేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ కండిషన్పై వైద్యులు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ ద్వారా చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. చికిత్సకు వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా ఆయన స్పందిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేమని, రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని ఏఎస్జీ వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగ్రామంలో ఉన్న ఆయన ఉదయం ఛాతీనొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఎస్జీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమ్మినేని గుండె కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు బులెటిన్లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల నుండి నీరు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ్మినేని బీపీ కంట్రోల్లోనే ఉందని, ప్రస్తుతం ఆయన మాట్లాడగలుగుతున్నారని పేర్కొన్నారు. రానున్న 48 గంటలు ముఖ్యమని వివిధ విభాగాల వైద్యులు కలిసి ఆయనకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది. లంగ్స్ లో నీరుని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మరోవైపు తమ్మినేని ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకుని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం గురించి వైద్యులతో నేతలు మాట్లాడారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తక్కువ మెడిసిన్తోనే బీపీ నార్మల్ అయిందన్నారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వైద్యులను తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.